జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఏరకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కార్యాలయం నుండి ర్యాలీగా గాంధీ చౌక్, షరఫ్ బజార్, శ్రీనివాస టాకీస్, ట్యాంక్ బండ్, సోమప్ప సర్కిల్ వరకు బయలు దేరి ప్లకార్డులను చేతబట్టి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అయితేనేమి, ఇక్కడ రాయలసీమ ప్రాంతం అయితేనేమి అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ కంపల్సరీ జరగాలని ఆ రోజు ఆ ఒప్పందంలో జరిగింది. ఒక యూనివర్సిటీ ఆంధ్రాలో పెట్టాలని, ఒక యూనివర్సిటీ అనంతపురంలో పెట్టాలని, అలాగే నాయ రాజధాని కర్నూలులో పెట్టాలని ఆ రోజు ఒక ఒప్పందం కుదరడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒప్పందం అనుగుణంగానే అలాగే శ్రీకృష్ణ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. అది మూడు రాజధానులు ఉంటే అన్ని సమగ్రంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుదామని భావించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి కట్టుబడి ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఆడే అమరావతి ఒకటే కావాలంటున్నారు. అమరావతి ఒకటే కావాలంటే దాదాపు 100 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయడం జరిగింది. కానీ అది అక్కడొక్కటే ప్రాంతం అభివృద్ధి చేస్తే రాయలసీమ మళ్ళీ ఉత్తర కోస్తా జిల్లాలు వెనకబడతాయని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అందుకే ఈరోజు మూడు రాజధానులు ఉండాలని, శ్రీభాగ ఒప్పందం విషయంలో ఈరోజు మా పార్టీ జాయింట్ 3 రాజధానులు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి రాబో కాలంలో చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు కర్నూలుకి నాయ రాజధాని వస్తుందంటే అడ్డుపడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజలకు, ఇక్కడ రాయలసీమలో పుట్టి రాయలసీమ ప్రజలకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు నాయుడిని రాజీనామా చేయాలి.